ఇడ్లీ దోశలోకి అందరు ఇష్టంగా తినే పల్లీ చట్నీ హోటల్ వాళ్ళు ఫాలో అయ్యే స్టెప్స్ తోటి అదే రుచి వచ్చేలా ఇంట్లోనే ఆ టేస్టీ చట్నీ ఎలా చేయాలో చూద్దాం ముందుగా కడాయిలో కొన్ని చనగింజలు వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి పుచ్చులు ఏమైనా ఉంటే తీసేయాలి ఇది లేదని ఇలా చెక్ చేసుకుంటే తెలిసిపోతుంది ఇంకా ఇందులో తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోవాలి ఇది కూడా ఇది ఇక్కడ చూపిస్తున్న విధంగా లోపలి దాకా కాల్చుకోవాలి లేదంటే పచ్చి వాహనం ఉంటుంది తినేటప్పుడు అసలు బాగోదు ఇలా కాల్చుకోవాలి ఇంకా తర్వాత కాలుకప్పు అంతా శనగపప్పు వేసుకోవాలి అన్నీ ఒకేసారి వేసుకుంటే సరిగా వేగవు కాబట్టి ఇలా వేసుకొని వేయించుకోవాలి ఇలా అంతా బాగా వేగిన తర్వాత పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి ఇలా చల్లారిన తర్వాత మిక్సీ అయినా లేదా గ్రైండర్లైనా వేసుకొని కొద్దిగా ఫాల్ట్ వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ అంతా కొబ్బరి వేసుకోవాలి పచ్చి కొబ్బరి కొద్దిగా నీళ్ళు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇంకా తాలింపు మంచి ఫ్లేవర్ ఇస్తుంది చట్నీకి వన్ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని చేతికనంత ఆవాలు వేసుకొని కొద్దిగా చనపప్పు మినపప్పు వేసుకోవాలి ఒక ఎండుమిర్చి వేసుకోవాలి ఒక రెమ్మ కరిబాక వేసుకొని ఇదంతా బాగా కలుపుకొని వేయించుకోవాలి ఇంకా వేయించుకొని చట్నీలో వేసుకోవాలి ఇంకా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలనుకుంటే ముందు ఎక్కువ నీళ్ళు వేయకుండా గట్టిగా క్రెండ్ చేసుకొని కావాల్సినప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి తీసి నీళ్లు వేసుకొని జారుగా కలుపుకోవాలి చాలామంది హోటల్ వాళ్ళు జీలకర్ర వేలుల్లి అల్లం ఏం వేయరు ఇలా ప్లెయిన్గానే చేస్తారు హోటల్కి వచ్చే వాళ్ళలో ఏదో ఒక ఫ్లేవర్ నచ్చకపోవచ్చు అలాగే ఎవరికి ఇబ్బంది లేకుండా ఇలాగే చేస్తారు ప్లెయిన్గా చాలా బాగుంటుంది ఇది ఇడ్లీలోకైనా చట్నీలోకైనా ఇంకా ఈ కమ్మటి మంచి చట్నీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ఇవ్వండి చాలా కష్టపడుతున్నాను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను